తనకు సొంతమైన రాజమండ్రిలోని 50 ఎకరాల స్థలాన్ని ఏలియన్స్ కంపెనీకి విక్రయించడం కొరకు తన ఇష్టపూర్వకంగాను ఎటువంటి బలవంతం లేకుండాను రాసి ఇస్తున్న ఒప్పంద పత్రము. ఓకే సార్, 20 లక్షల దీంట్లో అడ్వాన్స్ ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ రేపు రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తాం. కాలు కాలు, మీకు లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీసా? నాకెవడరా లాయర్ నోటీస్ పంపించింది? విప్పి చదవరా. గురుమూర్తి సన్ ఆఫ్ లింగమూర్తి గారికి మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ గురుమూర్తి ఆస్తికి సంబంధించి చట్ట ప్రకారం పంపించిన లాయర్ నోటీస్. మీ భార్య మీ మీద విడాకుల కేసు పెట్టి మనోవర్తి అడగటం వల్ల తీర్పు వచ్చేంత వరకు ఆస్తులన్నింటినీ మీకు అనుభవించేందుకు మాత్రమే హక్కుంది. మీ కుమార్తె భువన అనగా డాక్టర్ ఆఫ్ గురుమూర్తి మైనర్ అయిన ఎడల పైన చెప్పినట్టు ఆస్తులను అమ్మటానికి తాకట్టు పెట్టడానికి మీకు ఎలాంటి హక్కు లేదని ఇందుమూలంగా తెలియపరుస్తున్నాం. సార్, మా కుటుంబంలో ఇలాంటి కామెడీలు తరచూ జరుగుతూ ఉంటాయి. మనం రేపు రిజిస్టర్ ఆఫీసులో కలుద్దాం. సరే సార్, ఈ ప్రాపర్టీ ఏదో లిటిగేషన్ ఉంది, ముందు దాన్ని క్లియర్ చేసుకోండి, తర్వాత చూసుకుందాం. ఇదంతా నేను స్వయంగా సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ సార్. సార్, బిడ్డ మీ బిడ్డే కావచ్చు, కానీ సమస్య కోర్టుకు వచ్చింది, ఆ సమస్య కోర్టులోనే తేలాలి. అందువల్ల ఇదిగోండి సార్. కాలు, మీ వైఫ్ని పిలిచి ఏదైనా అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్తో క్లోజ్ చేసుకోవచ్చు కదా. సూపర్ ఐడియా మణి, క్లోజ్ చేసేద్దాం. ఓకే, నేను ఇన్స్టాల్మెంట్లో కొద్ది కొద్దిగా చంపాలనుకున్నాను, కానీ వర్కౌట్ అయ్యేలా లేదే. ఓకే సార్, టికెట్ కొనివ్వండి. రేయ్ రండ్రా. గురు, ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నారు? ఆ రోజు నువ్వు చెప్పింది రా కరెక్ట్. ఏంటి? లాయర్ నోటీస్ పంపించే లెవెల్కి ఎదిగింది. ఏంటి? అందుకే మన వాళ్ళని పంపించి దాన్ని లేపేయమన్నాను. గురు, ఆ రోజు టపాసుల ఫ్యాక్టరీని మీరు తగలబెట్టినప్పుడు తను మీ శత్రువు అనుకున్నాను. ఆ తర్వాత గుడి దగ్గర కొట్టు పెట్టిందే, ఆ తర్వాత తెలిసింది దానికి ఎంత పొగరో. ఆ తర్వాత కళ్యాణ మండపంలో దాని కథ చెప్పారే, అప్పుడే అదొక హంతుకురాలని తెలిసింది. మీ చెల్లెలి చావుకి కారణమైన దాన్ని అణు అణువుగా చిత్రహింసలు పెట్టడం తప్పు, మొత్తంగా దెబ్బకి లేపేయాలి. దాని శవంతో వస్తాను, అదే నా గురువుకి ఈ శిష్యుడి గురుదక్షిణ. మనమాలనే కొడుతున్నావు? వాళ్ళని ప్రాణాలతో వదలకండి. నేను చంపకుండా వదలను.
సేమ్ సైడ్ గోలే సార్. అవును, ఎవరు నువ్వు? నువ్వు ఎవరిని చంపాలనుకున్నావో? తన ఒక్కగానొక్క తమ్ముణ్ణి. సంతోషంగా ఉందా? పెళ్ళయింది కానీ కలిసిలేరు.